ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన చర్యతోనే వ్యాపార రంగంలో నూతన ఒరవడి ప్రారంభమైందని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం దివ్య గార్డెన్స్ లో నిర్వహించిన నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై అవగాహన సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు లాభసాటి వ్యాపారంపై దృష్టి పెట్టేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. మార్కెటింగ్ ను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతుల ఆదాయాలను పెంచాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇదంతా కూడా ఎందుకంటే మార్కెట్లలో రైతు ధాన్యం పోసి మొక్కలు పోసి 40 రోజులు 50 రోజులు దాన్ని చూసుకుంటూ కూర్చుండి వర్షం పడుతుందేమో మా వరి ధాన్యం తడిచిపోతుందేమో మొక్క తడిచిపోతుందేమో దాని ఫంగస్ వస్తుంది ఇది ఎట్లా లారీలో ఈ కరోనా సమయంలో లారీలు దొరకడం కష్టము. అదేవిధంగా అమాలి సంద పిఆర్ఓ వెళ్ళిపోయినారు, అమాలి లేరు. ఒక్కొక్క లారీ పోయి గోడౌన్ దగ్గర 8 రోజులు 9 రోజులు ఉంటుంది. ఇదంతా రైతులు తెలియదు. ఏమయ్యా సార్ మాకు లారీ వేస్తలేవు సార్ అంటారు. ఆ వాళ్ళు ఆ రైతులు ఏం చెప్తారు, మన ప్రజాప్రతినిధులు చెప్తారు. మీ ప్రజాప్రతినిధులు సర్పంచ్ దగ్గరికి మాకు ఫోన్లు చేస్తారు, రైతు సంబంధించిన కలెక్టర్ల దగ్గర నుంచి మా అందరికీ సార్ లారీ వేస్తలేవు మరి ఏం చేయాలి చెప్పుని. ఆ డ్రైవర్కి భోజనం లేదు, అక్కడ 8 రోజులు ఉంటే మొత్తం దాబాలు ఉండాలి బంద్ ఉన్నాయి. ఎక్కడ ఫుడ్ తెచ్చుకుంటామంటే లేదు, మరి 8 రోజులు ఆ డ్రైవర్ ఎట్లా ఉంటాడు చెప్పండి. ధర్మాబాద్లో ఒక డ్రైవర్ 9 రోజులు ఉన్నాడు, మెడిచల్లో 7 రోజులు 8 రోజులు ఉన్నారు, అక్కడ కొండగట్టు దగ్గర 5 రోజులు 6 రోజులు. ఈ కష్టాలను ఎవరైనా చూస్తున్నారా అని అడుగుతున్నారు. ఈ విధంగా ఇన్ని కష్టాలు పడి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మార్కెట్ కానీ మరి అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ గారు రైతు సమన్వయం అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎడిపిటీసీలు మండల ప్రెసిడెంట్లు ఎవరి జాగల వాళ్ళు కోఆపరేటివ్ చైర్మన్లు మనందరం కూడా కష్టపడి ఇంకొక 5-6 రోజులలో మరి మొక్కజొన్న అంతా కూడా మనకు ఖాళీ అయిపోయిన జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఈ కలెక్టర్ సమావేశంలో భోజనం చేసేటప్పుడు సాయంత్రము సార్ మొక్కజొన్న ఇంకా బాగా ఉంది మా దగ్గర కొనుగోలు సారప మండలంలో ఉంది ఎక్కువ ఉంది మరి ఇంకా మనకు సమయం పట్టదు, మేము 25వ తేదీ వరకు లోపల బంద్ చేయమన్నారు కాబట్టి మాకు 30 తారీఖు వరకు సమయం ఇవ్వాలంటే వెంటనే అక్కడ మరి మన జనార్దన్ రెడ్డి గారు సెక్రటరీ గారు ఉంటే వారికి చెప్పడం జరిగింది.